హిండెన్బర్గ్ నివేదిక అదాని సామ్రాజ్య పునాదులను కదిలిస్తోంది. గ్లోబల్ ప్లాట్ఫామ్ పై అదాని గ్రూప్ వ్యవహారం చర్చనీయాంశమైంది. రాజకీయ అందడందలు మెండుగా ఉన్న అదాని గ్రూప్ ను దేశీయ దర్యాప్తు సంస్థలు నిలదీయనప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం పలు రేటింగ్ ఏజెన్సీలు గ్లోబల్ కంపెనీలు కర్రు కాల్చి వాత పెడుతున్నాయి. అటు అదాని కోసం మోదీ ప్రభుత్వం నిబంధనలను గాలి కొదిలేసిన వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. హిండెన్బర్గ్ సంచలనాత్మక కథనంతో అదానీ గ్రూప్ పునాదులు కదులుతున్నాయి. మిత్రుడి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని మోదీ జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలతో పార్లమెంటు దద్దరిల్లుతోంది. అయితే అదానీ ఉదంతాన్ని చిన్న విషయంగా చూపెట్టి మభ్యపెట్టేందుకు కేంద్రం ఎన్నో అగచాట్లు పడుతోంది. అదానీ షేర్ల పతనంతో ఎల్బిసి ప్రభుత్వ బ్యాంకులకు వచ్చిన నష్టమేమీ లేదంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. అదానీ వంటి ఒక్క ఉదంతం వల్ల దేశీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకింగ్ రంగం భద్రంగానే ఉందంటూ రిజర్వ్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ షేర్ల వల్ల మార్కెట్పై పడుతున్న ప్రభావాన్ని టీకప్పులో తుపాంగానే చూడాలంటూ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పుకొచ్చారు. అదానీ ఉదంతాన్ని చిన్న విషయంగా చూపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో 10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని, ఇదంతా ప్రజల సొత్తు కాదా అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వైఖరిపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మోదీ ఆప్తమిత్రుడైన అదానీ కంపెనీలపై దర్యాప్తు చేయడానికి సెబి తదితర ఏజెన్సీలు మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. గడిచిన 2 వారాల్లో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు సంస్థలు అదానీ కంపెనీల రేటింగ్స్ ను తగ్గించడం, ఒప్పందాలను రద్దు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఆప్తమిత్రుడు అదానీకి ఇప్పటికే 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను కారు చౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా దారాదత్తం చేశారు. దీనికోసం నిబంధనలే మార్చారు. ఈ డీల్లో భారీ అవినీతి అవకతవకలు జరిగాయంటూ ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కిందటేడాది పెద్ద ఎత్తున నిరసన చేపట్టినప్పటికీ వీటిని కేంద్రం కనీసం పట్టించుకోలేదు. ఉద్దేశపూర్వకంగా మోదీ సర్కార్ ఏకంగా అదానీ ఎంటర్ప్రైజెస్ కు అనుకూలంగా టెండర్ నిబంధనలు మార్చిందని మండిపడ్డారు. 6 ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను తీసుకునేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ కోర్టు చేసిన మొత్తం పైన అనుమానాలు ఉన్నాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది. కానీ ఆ హెచ్చరికలను కూడా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఆరోపణలే నిజమని తెలిసిందే. లాభాల్లో ఉన్న 6 ఎయిర్పోర్టులను లీజు పేరుతో అదానీ గ్రూపునకు కేంద్రం కట్టబెట్టడంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గుహవాటి, తిరువనంతపురంలోని విమానాశ్రయాల ఆధునీకరణ కోసం కేంద్రం 2018 డిసెంబర్లో టెండర్లు పిలిచింది. అప్పటి వరకు ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్ కూడా ఈ బిడ్డింగ్ లో పాల్గొంది. జాబితాలోని ఎయిర్పోర్టుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రైవేట్ సంస్థకు 2కు మించి ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పకూడదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ సూచనలు చేసింది. ఒకవేళ అలా చేస్తే నిర్వహణ ప్రమాణాలు, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురు కావచ్చని హెచ్చరించింది. అటు సాంకేతికత పరంగా గతంలో అనుభవం లేని కంపెనీలకు ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పొద్దని నీతి ఆయోగ్ కూడా తేల్చి చెప్పింది. అయినా వీటన్నింటినీ కేంద్రం తొంగలు తొక్కింది. అంతేకాకుండా ఏ ఎయిర్పోర్టును కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30 ఏండ్లకు మించి లీజుకు ఇవ్వకూడదన్న నిబంధనలు గాలికొదిలేసి 6 ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను ఏకంగా 50 ఏండ్ల పాటు అదానీకిచ్చింది కేంద్రంలోని బీజేపీ సర్కారు.